పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం. ఎవరికి ఏది నచ్చితే, ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత, అక్కడక్కడ చదురుమదర సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతోనే ఈ సమాజంలో మీరు జీవించవచ్చు. ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ఈ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ మద్దతుతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని కొనసాగించండి. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నది. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అక్కడికి వెళ్ళలేదు. వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో, పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని, హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో, బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో, ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడము ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు. ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను, మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతం. ఆ అద్భుతం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కలవరి టెంపుల్ ఒక అద్భుతం. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా, ఏ 7-స్టార్ హోటల్ కూడా అంత నీట్గా, అంత క్లీన్గా, అంత అద్భుతంగా నిర్వహించడం నేను చూడలేదు. వారు నిజంగా అభినందిస్తున్న లక్షలాది మంది భక్తులు ఎప్పుడూ రద్దీగా ఉండి వచ్చిపోతుండే సందర్భంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కూడా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చిపోయినా కూడా ఆ కలవరి టెంపుల్ని అంత పవిత్రంగా, అంత గొప్పగా నిర్వహించడం అది డాక్టర్ సతీష్ గారికే సాధ్యమైంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సమాజంలో రోజు రోజుకి రోల్ మోడల్స్ తగ్గుతున్నారు. సతీష్ గారు ఇప్పుడు ఒక పేద కుటుంబము, భార్యాభర్తలకు సంబంధించిన తాగుడు అనే ఒక వ్యసనం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని గమనించినప్పుడు
యువకులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు. ఒక పక్కన డ్రగ్స్, రెండవ పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఇది మన సమాజానికి తీరని నష్టం. భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి, ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి, డ్రగ్స్, పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి. మీ జన్మదినం రోజు ఈ బాధ్యతను మీరు తీసుకుంటారని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి వ్యసనాలను, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వాళ్లను శిక్షించడానికి. అయినా అది సరిపోవడం లేదు. ఇక దైవం యొక్క ఆశీర్వాదమే కావాలి. దీన్ని నిర్మూలించాలన్నా, దీన్ని నిషేధించాలన్నా దైవదూతగా భక్తులకిచ్చే సందేశంలో తప్పకుండా మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఎంత ఉన్నదో, డాక్టర్ సతీష్గా ఇన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు అంతే బాధ్యత ఉంది. మీరు చెబితే ఈ లక్షలాది అభిమానులు కోట్లాది మందికి మీ సందేశాన్ని చేరవేస్తారు. మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం. ఎవరికి ఏది నచ్చితే, ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత, అక్కడక్కడ చెదురుమదర సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతోని ఈ సమాజంలో మీరు జీవించవచ్చు. ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ఈ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ మద్దతుతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొనసాగించండి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నది. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడ క్రిస్టియన్ మిషనరీ చర్చ్ల మీద, అక్కడ ఉండే క్రిస్టియన్స్ మీద, అక్కడ ఉండే ట్రైబల్స్ మీద జరుగుతున్న దాడులను నిర్వహించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు మండిపోతున్న మణిపూర్కి వెళ్ళి శాంతిని నెలకొల్పే శాంతి దూతగా వారి మణిపూర్కి వెళ్ళి వచ్చిండ్రు. మణిపూర్ నుంచి ముంబై వరకు ఏకదాటిగా యాత్ర చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించే నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారు అందించారు. మరి మిత్రులారా, ఈరోజు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం, సందర్భం వచ్చింది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అండగా నిలబడండి అని కోరుకుంటూ, మీ చప్పట్లు ఢిల్లీకి వినిపించాలి, ఒక గొప్ప అద్భుతం ఈ దేశంలో జరగాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.